వెల్కమ్ టు సుమంట వినయను మే సుమంటీ నాక్ సో ఒక పేరులో కనుక యూ అనేటువంటి లెటర్ తోటి నేమ్ స్టార్ట్ అయితే లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో కనుక మనం చూసుకుంటే యూ అనే లెటర్ అనేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది పాజిటివ్స్ ఏమి ఉంటాయి నెగిటివ్స్ ఏమి ఉంటాయి అండ్ వాటి మీద వచ్చేటువంటి నేమ్స్లో ఎస్పెషల్లీ ఏ నేమ్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ సో ఈరోజు ఉషా దేవి అనే పేరు గల ఆమె ఎన్నో ఇబ్బందులు నదర రావడం జరిగింది పెళ్ళయి మూడేళ్ళు ఒక పాప భర్తతో విపరీతమైన మనస్పర్ధలు కొట్లాట్లు సో పుట్టింటికి వచ్చేసి మూడు నెలలు అయింది భర్త ఫోన్ చేసి పిలుస్తున్నాడు రమ్మని కాపురానికి వెళ్తే ఆయన మూడోళ్ళు బాగుంటాడు తాగితే విపరీతంగా కొడతాడు విపరీతంగా తిరుతాడు సో ఈ ఉమా ఉషా దేవిలో ఎక్కువ మంది ఆమెను ఉషా అని పిలుస్తారు ఉషాలో నాలుగు అక్షరాలు ఎవరి పేరున కష్టాలు కొనుక్కుంటారు రమ రామ సీత రాజా రామలింగ రాజు బాగుంటే రాజు 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 నాకు ఆయన జైల్లో ఉన్నారు ఎయిటియర్స్గా పరటాల రవీంద్ర బాగుంటే రవి అన్న హీ గాట్ కిల్ మధ్యలో చెరువు సూరి బాగుంటే సూరి గాట్ జైల్డ్ యువరాజ్ సింగ్ బాగుంటే యువీ గాట్ క్యాన్సర్ నాని సినిమా ఆడలేదు బాలు సినిమా మీ పేరు నాలుగు అక్షరాల్లో ఉంటే దరిద్రాన్ని మూట కట్టుకున్నట్టే అదృష్టం ఉంచి దురదృష్టమై వెళ్తున్నట్టే నాలుగంటే రాహు ఈయన రాక్షసుడు సో అమృతం దొరికినప్పుడు అమృతం తాగేసి అమరుడయ్యాడు విష్ణుమూర్తి గొంతు కోసిన ఆయన చావడు కాబట్టి దేవతలో వీళ్ళని అట్టి పెట్టుకున్నారు సో రాహులో కోపం ఎక్కువ రాహు ప్రభావం వల్ల చీకట్లోకి వెళ్ళిపోతారు అప్పుల్లోకి వెళ్తారు కష్టాల్లోకి వెళ్తారు జైలుకి వెళ్తారు రాజా మంత్రి జైలుకి వెళ్ళాడు కనిమూలి జైలుకి జైలుకెళ్ళింది నాని సినిమా ఫ్లాప్ అయింది బాలు సినిమా ఫ్లాప్ అయింది డబ్బులు నష్టపోయారు సో ఉషాలో నాలుగు అక్షరాలే కాకుండా పదమూడో నెంబర్ ఉంది ఈ పదమూడుని రిలేషన్ ఫెయిల్యూర్ నంబర్ మగుడు చూడంగానే కొట్టాలనిపించే నంబర్ తిట్టాలనిపించే నంబర్ కొట్లాడే నంబర్ శారీరక శ్రమ ఫిజికల్ మెంటల్ సైకలాజికల్ శ్రమ ఎక్కువయ్యే నెంబర్ థర్టీన్ ఈ థర్టీన్ నెంబర్ని హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం అర్లీ డెత్ నంబర్ అంటారు సో ఉషాలో ఈ థర్టీన్ నెంబర్ ప్రాబ్లం ఉషాదేవిలో చార్లీన్లో థర్టీ వన్ నంబర్ థర్టీన్ ఓవల్స్ అండ్ ఎయిటీన్ కాన్సినెంట్ యు అంటే సిక్స్ ఎస్ అంటే త్రీ హెచ్ఎంటే ఫైవ్ ఏ అంటే వన్ డి అంటే ఫోర్ ఈ అంటే ఫైవ్ వి అంటే సిక్స్ ఐ అంటే వన్ టోటల్ థర్టీ వన్ ఉషాలేమో థర్టీన్ ఉషాదేవిలో థర్టీ వన్ ఎక్కడ తప్పించినా లేదు లేవు నెంబర్స్ మళ్ళీ పదమూడు ఓవల్స్ ఎయిటీన్ ఎయిటీన్ డైవర్స్ నంబర్ అంటారు పదేళ్ళు కాపురం చేసిన ఎయిటీన్ డైవర్సు ఇరవై తొమ్మిదేళ్ళు ఆపరం చేశాడు రెహమాను ఏఆర్ రెహమాన్లో ఎయిటీన్ నెంబర్ వల్ల ఇరవై తొమ్మిదేళ్ళ తర్వాత విడాకులు అదే ఆయన కలిసి ఇంట్లో ఐదేళ్ళు ఉంటే ఇలా షూటింగ్లో బిజీగా ఆడికి ఈడికి కాన్సెంట్స్ తిరగకుండా ఉంటే ఐదేళ్ళ లోపల డైవర్స్ అయిపోయేది ఎయిటీన్ నెంబర్ పర్సనల్ లైఫ్ బాగా చేస్తుంది డబ్బు పేరు ఇంటి బయట మహారాజే ఇంట్లో భార్యతో మనస్పర్ధలు సో ఎయిటీన్ నెంబర్ టెన్షన్ నెంబర్ యాంగ్జైటీ నెంబర్ చిన్న విషయం కూడా వీళ్ళు పెద్దది చేసుకుంటారు ఆలోచించలోచించ ఆలోచించి సో పైతాగ్ర సిస్టంలో ఎయిటీన్ ఓవల్స్ ఉన్నాయి యు అంటే త్రీ ఏ అంటే వన్ ఈ అంటే ఫైవ్ ఐ అంటే నైన్ మొత్తం మళ్ళీ ఎయిటీన్ ఓవల్స్ రెండు ఎయిటీన్ నెంబర్లు రావడం సో భర్తతో విపరీతమైన మనస్పర్ధలు కొట్లాట్లు ఇంటికి వచ్చేసింది ఉషా వాళ్ళ పేరెంట్స్ నాదర్ రావడం ఈ అమ్మాయిని తీసుకురావడం సార్ ఒక సంవత్సరం పాప ఉంది సార్ ఈ పాప కోసం వీళ్ళు కలిసి ఉండాలి ఇలా విడిపోతే ఎట్లా మళ్ళీ ఇంకో పెళ్లి చేయాలన్నా ఈ పాప అర్థమైపోతుంది ఇలా ఎన్ని పేర్లో రాంగ్ ఉంటేనే కదా ఇలా జరిగింది ఇంకో పెళ్ళి చేసిన డ్రైవర్ సబ్బద్ధం గ్యారంటీ ఏముంది అని వాళ్ళ ఫాదర్ నేను అన్నీ చెప్పాక విన్నారు వాళ్ళు సో పేర్లో రాంగ్ నెంబర్స్ కారణం సో మంచి నంబర్స్ పెడితే మా పాప పేరు లైఫ్ బాగుంటుందా ఖచ్చితంగా బాగుంటుంది ఒక ఏడు సినిమా చూస్తాము తెలియకుండా మన కల్లా నీళ్ళు వస్తాయి కామెడీ సినిమా చూస్తాము నవ్వుకొని నవ్వుకొని కడుపున నవ్వు సో ఆనందమైన మూడ్ మంచిగా ఉంటుంది సో పేర్లో మంచి నెంబర్స్ ఉంటే హ్యాపీగా ఉంటుంది చెడ్డ నంబర్స్ ఉంటే బ్యాడ్గా ఉంటుంది సో ఉషాలో ఒక లెటర్ మార్చాను ఉషా దేవిలో ఒక లెటర్ మార్చాను సో నేను చెప్పిన లక్కీ నంబర్స్ లక్కీ కలర్స్ ఫోన్లో కూడా ఏ నెంబర్ పడాలో చెప్పాను ఆ నెంబరే పెట్టుకుంది లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది కరెక్షన్ చాలదా స్టోన్స్ కూడా వేసుకోవాలా అన్నం వండుకుంటే సరిపోతుందా అండి తినద్దా చదువుకున్నాం ఎగ్జామ్ రాయాలి ఉద్యోగం వస్తే సరిపోదు ఉద్యోగం చేయాలి పని చేయాలి జస్ట్ లెటర్ పిక్కడ ఇంట్లో కూర్చుంటే తీసి పడేస్తారు కార్ కొన్నాం అని వాడాలి డ్రైవర్ పెట్టుకోవాలి సో మంచి కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ వాడాలి అప్పుడే అదృష్టం రెండింతలు మూడింతలు నాలుగింతలు అవుతుంది సో ఇలా ఎంతోమంది ఉషాలు ఉషా దేవీలు బాధపడుతుంటారు సో న్యూమరాలజీ ద్వారా ఎలాంటి సమస్య అయినా చక్కటి పరిష్కారం లభిస్తుంది సో స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి నేరుగా కలవాలంటే మన్నికొండలు అందుబాటులో ఉంటాను సో ఫోన్ అపాయింట్మెంట్ కావాలంటే ఈరోజు ఫీజు కడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు షీట్ అండ్ ఆల్ డీటెయిల్స్ వస్తాయి సో నా దగ్గర పని చేసేవాళ్ళు మోర్ దెన్ హండ్రెడ్ పీపుల్ హావ్ ఓపెన్ ఆఫీసులు అండి పనిచేసి నేర్చుకొని కాదు రీసెంట్గా నా డ్రైవర్ మైదీపట్నం సంబంధించిన అబ్బాయి ముస్లిం అతను కూడా ఆఫీస్ ఓపెన్ చేశాడు పదమూడేళ్ళు నాతో పాటు ట్రావెల్ చేశాడు ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఏం తెలియదు చిన్న ఏమనుకుంటారు ఓహో బాగా వచ్చేసేమో వెళ్తారు మోసపోతారు ఏం చెప్తారు న్యూమరాలజీ చేయలేదని చెప్తారు మీరు కలిసిన వ్యక్తులు కరెక్ట్ వాళ్ళ కాదా చూసుకోండి అసలు వాళ్ళ పేర్లన్నా బాగున్నాయా లేదా వాళ్ళ పేర్లన్న రాంగ్ నెంబర్స్ చాలా మంది చూస్తున్నాను నేను అందరి పేర్లు రాంగ్ నెంబర్స్ ఏ ఉన్నాయి మళ్ళీ మీకు రైట్ నెంబర్స్ ఎలా ఇస్తారు ఎక్కడ పడితే అడెళ్ళి చూపించుకొని ప్రాణం తెచ్చుకోవద్దు ఇది నా రిక్వెస్ట్ సలహా నా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ నెంబర్స్ కాల్ చేయండి చక్కగా గైడ్ చేస్తాను సో ప్రోగ్రాం చూశారు కదా న్యూమరాలజీ అనేది ఒక పవర్ పేరులో మంచి వైబ్రేషన్స్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది దేవుడైతే ఎవరిని కష్టపడమని బాధపడి మనం భూమిని పంపించలేదండి ఒకరు కోట్లు సంపాదిస్తున్నారు ఒకరు వందలు కూడా కష్టపడుతున్నారు ఎవరి పేరులో వైబ్రేషన్ బాగుంటే వాళ్ళు గెలుస్తారు అందరూ గెలవాలని నా ఉద్దేశం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నా పర్సనల్ వాట్సప్ నంబర్ ఇస్తాను దయచేసి ఒక పేరే పెట్టండి సార్ చాలా మంది నాలుగైదు పేర్లు పెట్టి ఐదు నెలల తర్వాత తీసుకుంటాం ఆరు నెలల తర్వాత తీసుకుంటాం మీరు వెంటనే కరెక్షన్ చేసుకుంటాము అన్న వాళ్ళు మాత్రమే పేర్లు పెట్టండి నెక్స్ట్ మంత్ చేసుకుంటాము నెక్స్ట్ మంత్ పెట్టండి ఓపెన్ చేసి పేరుని రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు పెట్టుకోవడానికి లేదు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఫుల్ నేమ్ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి పెట్టండి వీలైతే సంతకం సిగ్నేచర్ కూడా సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ పెట్టండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో మీరు వాట్సాప్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు బాగుంది కరెక్షన్ అక్కర్లేదని చెప్తాను మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్తాను రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేరుగా కలవడానికి ట్రై చేయండి మణికొండలో హట్ బిల్డింగ్ ఐదో ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను ప్రయర్ అపాయింట్మెంట్ విత్ టైం మాత్రమే రావాలి నేరుగా వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా 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 కష్టం సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రండి నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను మీ లక్కీ నెంబర్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి అండ్ అన్నిటికన్నా పవర్ఫుల్ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ ఇది మతంకి ప్రాంతానికి సంబంధం హిందువా ముస్లిమా క్రిస్టియన్ సంబంధం లేదు ఈ స్టోన్స్ చేతిలో వేసుకోకూడదు మెడలో వేసుకోవాలి సో చేతిలో వేసుకొని బిర్యానీలు చికెన్లు మటన్ తిన్నప్పుడు స్టోన్స్ పవర్ కోల్పోతాయి మెడలో వేసుకోవడం చాలా ఉత్తమం అండ్ చాలా మంది కంటి చూపుల వల్ల కూడా నజర్ పడవల వల్ల స్టోన్స్ పని తగ్గిపోతాయి కదా మెడలు వేసుకుంటే పవర్ ఎక్కువ అండ్ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి నేను చెప్పే ఫోన్ నంబర్ అండ్ వెహికల్ నంబర్ హౌ టు సైన్ గ్రఫాలజీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలా ఉంటుంది సో గాడ్ బ్లెస్ యూ అండి